సిరిసిల్ల ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సిరిసిల్లలో మండిపడ్డారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించి ఆది శ్రీనివాస్ మాట్లాడారు. వెజి ఏలుకలు తిని కూడా తీర్థయాత్ర చేసినట్టు ఉంది కేటీఆర్ మాట్లాడిన తీరు అని, అలాంటి మాటలు మాట్లాడడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. తండ్రి చాటున బిడ్డలా ఉండి రాజకీయాల్లోకి వచ్చిన నీకు రాజకీయ కోణం ఉందా కేటీఆర్ అంటూ ప్రశ్నించారు. కరీంనగర్లో కేటీఆర్ మాట్లాడిన మాటలకు మా మంత్రి పొన్నం ప్రభాకర్ గట్టి కౌంటర్ ఇచ్చారని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డిని ఒక్క మాట అన్న ఊరుకునేది లేదు అని హెచ్చరించారు. తెలంగాణ సమాజం సిద్ధంగా లేదు, తెలంగాణ ప్రజల యొక్క సెంటిమెంట్ రంగరించుకొని టీఆర్ఎస్ పార్టీని పెట్టి ఉద్యమకారుడిగా 2 సార్లు అధికారంలోకి వచ్చి 1,000 కోట్ల రూపాయలు దండుకొని ఈరోజు టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మారిన రోజే తెలంగాణ ప్రజలతో పేగుబంధం తగ్గిపోయింది. మీకు ప్రజలు ఇక మిమ్మల్ని చిత్కరించిండ్రు, మళ్ళీ ఎప్పుడు కూడా అంటూ నిన్నేకన్నా అది తాత్కాలికమే, మళ్ళీ ప్రజలు కారుకు గుద్దడానికి సిద్ధంగా ఉన్నారని. వాస్తవమే కారుకు గుద్దడానికి సిద్ధంగా ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా మీకు రాకుండా చూడడానికి ప్రజలు సిద్ధంగా అయినరు. ఈరోజు ప్రెస్ స్టేషన్లో మాట్లాడే మాటలు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, ఆయన కష్టంలో నువ్వెంత అంటున్నా, తండ్రి చాటు బిడ్డడిగా నువ్వు రాజకీయాల్లోకి వచ్చినావు, అసలు నీకు రాజకీయ ఓనమా లేకుండానే ఉద్యమం పేరుతో ఎమ్మెల్యే నీకు ఈరోజు ఇంత అహంకారమా అంటున్నా. ఏం మాట్లాడుతున్నావో మధ్యుండే మాట్లాడుతున్నావో అంటున్నాం. మేము మర్యాద ఇచ్చే కాడికి ఇస్తాం. ఈరోజు కరీంనగర్ లోకసభ నియోజకవర్గ పరిధిలో మాట్లాడుతూ కూడా హుస్నాబాద్, వేములవాడ, చొప్పదండి, మానకొండూరు ఇద్దరు దళిత ఎమ్మెల్యే, ఇద్దరు బీసీ ఎమ్మెల్యే ఉంటే ఈరోజు 100 రోజులు మీ ఆరోగ్య అమలు చేస్తామని చెప్పిన దానిలో ఒకవేళ వేయకపోతే బడతాం పడతామని బట్టలు ఊడదీస్తామనేటువంటి మాట మాట్లాడినటువంటి చిత్కారమైన మనిషి, దళిత వ్యతిరేకి, బీసీ వ్యతిరేకి, వెంటనే ఆ ఎమ్మెల్యేలకు క్షమాపణ చెప్పాలా, జాతికి క్షమాపణలు చెప్పినా దిగిరానటువంటి ఈయనే గట్టి సమాధానం ఇచ్చి మా ప్రభాకర్ అన్నారు.